डॉक्टर बी आर अंबेडकर स्फूर्ति तो बीसी साधिकार समिति कमिटीलु एर्पाटु चेसुकुन्नाम आ कमिटील चेत पेद्दलु गौरवनीयुलु तेलुगुदेशं पार्टी अधिनेत नारा चंद्रबाबु नायडु गारु प्रमाण स्वीकारं चेयवलसिंदिगा कोरुचुन्नानु ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ నుంచుని మీ కుడి చేయి ముందుకు చాపండి. అందరం చేద్దాం. కమిటీ సభ్యులు కాకపోయినా ఈ ప్రమాణం చేసుకుందాం. వెనక డయాస్ మీద ఉన్న కూడా అందరూ కూడా చేతులు ముందుకు చెప్పి సార్ చేయిస్తారు. అందరూ చేయి కుడి చేయి ముందుకు చాపండి. సార్ చెప్పింది గట్టిగా తాడేపల్లి ప్యాలెస్ బద్దలయ్యే విధంగా చెప్పాలి. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు అందరం కూడా కుడి చేయి ముందర పెట్టి ఏదైతే నేను చెప్పినప్పుడు అనునేను అంటే మీ పేరు చెప్పాలి. ఆ తర్వాత డాష్ అన్నప్పుడు మీ అధికార హోదా సాధికార కమిటీ కానీ రాష్ట్ర కమిటీలో కానీ మీ హోదా చెప్పాలి. అందులో లాస్ట్ మళ్ళా గా అంటే మీరు ఇద్దరు పోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మీరంతా డాష్ అన్నప్పుడు నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలి. అదే మాదిరిగా కృషి చేస్తానని డాష్ అన్నప్పుడు మీ హోదా సాధికార కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ మీ హోదా చెప్పాలి. డాష్ గా అన్నప్పుడు రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం పేరు చెప్పాలి. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టుకొని నేను చెప్పిన విధంగా మీరందరూ గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. డాష్ అని నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలి. డాష్ అని నేను బీసీ ఆశయాలకు సిద్ధాంతాలకు ఎల్ల వేళలా కట్టుబడి ఉంటానని తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పూర్తి విధేయత నిబద్ధతతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని డాష్ అన్నప్పుడు మీ హోదా డాష్ సాధికార రాష్ట్ర కమిటీ డాష్ అన్నప్పుడు మీరు రాష్ట్రమా స్టేట్ జిల్లానా చెప్పాలి. రాష్ట్ర కమిటీ డాష్ గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తాను. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రజాసేవే పరమావధిగా బీసీ సిద్ధాంతాలు నియమావళిని అనుసరించి బీసీల ప్రయోజనాలు పరిరక్షణకు కృషి చేస్తాను. బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ ఉన్నత పురోభ అభివృద్ధికి నేను మనస వాచ కర్మేణ కృషి చేస్తానని మనస్సాక్షిగా ఆబ్లిక్ దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సంగీబాబు ఇప్పుడు సంగీబాబు అందరూ చేతులు పట్టి సంగీబాబు తెలపండి. రండి ఎవరు చేతులు పట్టి అంతే
ఓకే దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళ ఆశను కావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రసంగం ఉంటుంది దయచేసి క్రమశిక్షణగా ఉండవలసిందిగా కోరుతున్నాను దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి ఇప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు దయచేసి క్రమశిక్షణ అందరికి ఇవ్వండి మీరు అందరు అందరి వాళ్ళకి అందరికి ఇవ్వండి పట్టుకోండి అటు తీసుకోండి చెప్తాను కొంచెం ఇట్లా ఓకేమ్మా దయచేసి కూర్చోవాలి మళ్ళా ఇప్పుడు కాదు లాస్ట్ లో ఇప్పుడు కాదు దయచేసి కూర్చోండి ఇప్పుడు కాదు లాస్ట్ లో దయచేసి అందరూ కూర్చో మీటింగ్ కావాలి ముందు మీటింగ్ అయినాక మనం ఇచ్చేద్దాం అందరూ కూడా కూర్చోవాలి ఎక్కడికక్కడ కూర్చోవాలి తమ్ముళ్ళు